హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉర్మలస్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ హాయ్ అండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి డైలీ చేసుకునే టిఫిన్స్ అన్నింటికి కాంబినేషన్గా ఇంట్లో అందరూ ఇష్టపడే చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తూ చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు దీని ప్రొసెస్ని మొదలు పెడదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఎనిమిది తొమ్మిది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి మీరు కారం కొంచెం తక్కువ తినేవారైతే పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోవచ్చు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే పచ్చిమిర్చి చిటపటలాడి ఆయిల్ మీద పడుతుంది చూసారు కదా ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి ఇలా పల్లీలు కూడా ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది చట్నీ టేస్ట్ మీకు పల్లీల్ని ఆయిల్లో వేయించుకోవటం ఇష్టం లేకపోతే డ్రైగా అయినా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు చూసారు కదా ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం ముక్క రెండు ఉల్లిపాయ ముక్కలు అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి అలాగే ఈ కొబ్బరి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదండి ఇవి కొద్దిగా వేగి వేగనట్టుగా ఉంటేనే రుచిగా ఉంటుంది చట్నీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ సేపు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు వెల్లుల్లి రబ్బలు రుచికి తగ్గట్టు కళ్ళుప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోండి బరకగా అలా అయితేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే బరగ్గానే గ్రైండ్ చేసుకున్నాను ఇది మీకు ఆప్షన్లేనండి ఎలా కావాలంటే అలా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక మనకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీనికి కావాల్సిన పోపును పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్ తీసుకుంటున్నాను ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఇవి ఫ్రై అయినాక రెండు రెమ్మల కరేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి తర్వాత ఈ పోపులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకొని బాగా కలుపుకుందాం చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ చట్నీని వేడి వేడి ఇడ్లీలో అయినా దోశతో అయినా మీకు ఇష్టమైన ఏ టిఫిన్లో అయినా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది కొంచెం కూడా ప్లేట్లు వదలకుండా తినేస్తారు ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నేను ఇప్పుడు ఈ చట్నీని దోశతో సర్వ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైన వడలు పునుగులు ఉప్మా ఇలా ఏ టిఫిన్కైనా టేస్ట్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లున్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ ఫ్రెండ్స్